రాజులలో జనసేనకు ఝలక్, మళ్లీ వైసీపీలోకి కీలక నేత. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముహూర్తాలను చూసి ముఖ్య నేతలు నామినేషన్ల దాఖలకు నిర్ణయిస్తున్నారు. ఇటు ప్రచారం హోరెత్తుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ నేతల జంపింగ్స్ పెరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలలో గోదావరి బలాబలాలే గెలుపును డిసైడ్ చేయనున్నాయి. ఈ సమయంలో కోనసీమ జనసేన నేత వైసీపీలో చేరుతున్నారు. గోదావరి జిల్లాలలో వైసీపీ ఒక్క సీటు గెలవడానికి లేదని పవన్ శపథం చేశారు. గోదావరిలోనే మెజారిటీ సీట్లు గెలవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. జనసేనలో సుదీర్ఘకాలం పనిచేసి సీట్లు రాకపోవడంతో పలువురు నేతలు జనసేనను వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ముమ్మిడివరం, అమలాపురం నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడలో తూర్పు, పశ్చిమ ఇన్ఛార్జీలు వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ నుంచి రాజోలు అభ్యర్థిగా పోటీ చేసిన రాజేశ్వరరావు పైన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. రాపాక వైసీపీలోకి రావడంతో బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. ఆయన ఈ ఎన్నికలలో రాజోలు నుంచి జనసేన సీటు ఆశించారు. కానీ రాజోలు బీ ఫామ్ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్కు అందజేశారు పవన్ కళ్యాణ్. దీంతో రాజేశ్వరరావు జనసేనను వీడాలని నిర్ణయించారు. రాజేశ్వరరావుకు సీటు ఇవ్వకపోవడం పైన ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరాలని రాజేశ్వరరావు నిర్ణయించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలలో బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరనున్నారు. దీంతో జనసేన తమకు గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా చెప్పుకుంటున్న కోనసీమలో లెక్కలు మారుతున్నాయి. పలువురు పార్టీ ముఖ్యులు పార్టీ మారడంతో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది.